హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. చాలా తక్కువ రోజుల్లోనే 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. బేసిక్గా టైం ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోవట్లేదు. సో అందుకే పెద్ద పెద్ద వీడియోస్ ఏమీ చేసి పెట్టట్లేదు, షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను. టైం ఉన్నప్పుడు తప్పకుండా చూసి పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఎక్కడికన్నా వెళ్ళినా బయటికి అవి కూడా షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. మేము ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంచెం మా కామెంట్స్లో చెప్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏం చేయాలో తెలియక మేము చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నాం. కొరమైన పులుసులో మామిడికాయ చేస్తున్నాను నేను. ఆ చేపలు చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలా చేస్తారు. నా పెళ్ళైన తర్వాత అయితే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చేపల పులుసు. ఇది నేను కనిపిస్తుంది, ఇది నేను ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 మిర్చి, వేసి పేస్ట్ చేసుకున్నాను. అంటే ఫిష్ కర్రీలో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక 2 ఆనియన్స్ పేస్ట్గా వేస్తున్నాను, ఒక 2 ఆనియన్స్ ఏమో కట్ చేసేసాను. ఇది వేయడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది, కన్సిస్టెన్సీ. అల్లం, వెల్లుల్లి, ఒక 2 ఆనియన్స్. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసి పేస్ట్ చేసి వేసుకున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలి. కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు, చేపల పులుసు అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, చేపలకి కూడా నేను కొంచెం కారం, సాల్ట్, స్నాక్ చేసి పెట్టాను. సో నేను కారం తక్కువ మళ్ళీ మనం మామిడికాయ వేస్తాం, ఆనియన్స్ వేసాం, ఆనియన్స్ కూడా కొంచెం తీయగా ఉంటాయి. సో పులుసుకొని వేసుకోవాలి, చింతపండు పులుసు కూడా వేస్తాము కాబట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మీ యూట్యూబ్లో చూసి చేస్తున్నారా, మీ ఊళ్ళో చేస్తున్నారు అంటే యూట్యూబ్లో కొంచెం చూసాను, కొన్ని నాకు అనిపించినట్టు చేస్తున్నాను, మా నాన్న దగ్గర తెలుసుకొని చేస్తున్నాను. యాక్చువల్గా చాలామంది చింతపండు పులుసు పోసాక ముక్కలేస్తారు. నేను ఆల్రెడీ కొంచెం కారం రాసి, ఐ మీన్ కారంలో మ్యారినేట్ చేసి ముక్కలు ఉంచాను కాబట్టి అవి కూడా ముక్కకు పట్టాలి కాబట్టి నేను ముక్కలే ఫస్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్ప వాడుతున్నాను, ఆల్రెడీ నేను
చేపలు కడగడానికి ఉప్పు వేసుకుని అడిగాను. సో ఉప్పు తక్కువ వేసుకుంటే తక్కువైనా మనం కలుపుకోవచ్చు, ఎక్కువ అయిపోతే కష్టం కాబట్టి. అలాగే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా. ఈ పౌడర్ నేను ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఒక రెండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఒక డ్రై రోస్ట్ చేసి చేసుకున్న పౌడరు, మన కర్రీ ఎగిరిపోయేటప్పుడు దించేసే ముందు పౌడర్ వేసుకుంటే టేస్ట్ అన్నమాట.